హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదే భూమి గురించి, మనం నివసించే భూమి గురించి. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుని నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారాను ఇతర ఆధారాల ద్వారాను పరిశీలిస్తే భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తుంది. భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్యచంద్రులపై ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష తలానికి లంబంగా కాగా వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రులు గురుత్వశక్తులు పరస్పర ప్రభావాలు కారణంగా సముద్రాల ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్షలోని స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతుంది. భూమి సౌర వ్యవస్థలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సౌర వ్యవస్థలోని 4 రాతి గ్రహాల్లోనూ ఇది అతిపెద్దది. ఖగోళపు బయట పొరను పలకలుగా విభజించవచ్చు. ఆ పొరలు 1,00,000 సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి. భూమి ఉపరితలం దాదాపు 71% నీటితో కప్పబడి ఉంది. మిగిలిన భాగంలో ఖండాలు, ద్వీపాలు ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవ రూపంలోని నీరు సౌర వ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా కానీ బాగా చల్లగా కానీ ఉంటాయి. అయితే పూర్వగ్రహం అంగారక గ్రహంపై ద్రవ రూపంలోని నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి. భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది. అంటార్కిటిక మంచు పలకం, ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలు ఇందులో భాగం. భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్, దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి. ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది. బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది. ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది. భూమి ఏర్పడిన 900 కోట్ల సంవత్సరాల్లోపే సముద్రంలో జీవం ఉద్భవించింది. ఈ జీవం భూ వాతావరణాన్ని, భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసింది. దాంతో ఏరోబిక్, ఎనరోబిక్ జీవాలు తామర తంపరగా వృద్ధి చెందాయి. కొన్ని భూభౌతిక ఆధారాల ప్రకారం 410 కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది. అప్పటి నుండి సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూమి భౌతిక లక్ష్యాలు వగైరాలు జీవాలు వృద్ధి చెందడానికి కారణమయ్యాయి. భూమి చరిత్రలో జీవ వైవిధ్యం దీర్ఘకాలాల పాటు వృద్ధి చెందింది. కొన్నిసార్లు జీవులు సామూహికంగా అంతరించిపోయాయి. ఇప్పటి వరకు భూమిపై జీవించిన జీవజాతుల్లో 99% వరకు అంతరించిపోయాయి. ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి. చాలా జాతులు ఇంకా గుర్తించలేదు. 760 కోట్లకు పైచిలుకు మానవులు భూమిపై నివసిస్తూ భూమి జీవావరణంపై, దాని సహజ వనరులపై ఆధారపడి ఉన్నారు. మానవులు అనేక సమాజాలు, సంస్కృతులు ఏర్పరిచారు. రాజకీయంగా ప్రపంచంలో సార్వభౌమిక రాజ్యాలు ఉన్నాయి. భూమి రూపు గోళాకారానికి దగ్గరగా ఉంటుంది. ధ్రువాల వద్ద అణచి భూమధ్య రేఖ వద్ద సాగదీసినట్లు ఉంటుంది. ధ్రువాల వద్ద వ్యాసం కంటే భూమధ్య రేఖ వద్ద వ్యాసం 43 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే భూమి కేంద్రం నుంచి అత్యంత ఎక్కువ దూరం ఉండే ఉపరితల ప్రదేశం 6384.4 కిలోమీటర్లు. ఈక్వెడర్లో ఉన్న చింబోరాజు పర్వత గ్రహం సగటు వ్యాసం 12,742 కిలోమీటర్లు. భూమి ఒక ఐచ్ఛికమైన వృత్తంగా ఉండక ప్రాంతీయ టోపోగ్రఫీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ ప్రాంతీయంగా మార్పులు ఉన్నవి మౌంట్ ఎవరెస్ట్ పర్వతం వద్ద సముద్ర మట్టం కంటే 8,848 మీటర్ల ఎత్తులో ఉన్నది. 0.14% మారియానా ట్రెంచ్ సముద్రపు మట్టం నుండి 10,911 మీటర్ల లోతున ఉన్నది. 0.7% గరిష్టంగా తేడా ఉంటుంది. ఎఫ్ డబ్ల్యూ క్లార్క్ రూపొందించిన టేబుల్ ఆఫ్ క్రస్ట్ ఆక్సిడ్స్ మిశ్రమం ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. సిలికా, అల్యూమినా, సున్నం, మెగ్నీషియం, సోడియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, నీరు, టైటానియం డైఆక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, రసాయనిక కూర్పుడు,
అంతర్భాగం రసాయనిక కూర్పులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్, సిలికాన్, ఇనుము, మెగ్నీషియం. అంతర్భాగం భూమి అంతర్భాగం ఇతర రాతి గ్రహాల్లాగానే వాటి రసాయనిక భౌతిక లక్షణాలను పట్టి పొరలుగా విభజింపబడింది. భూమి బయటి పొర ఇసుక రాయితో సిలికేట్ ఏర్పడింది. దాని క్రింద చిక్కటి మ్యాంటిల్ వ్యాపించి ఉంది. క్రస్టును మ్యాంటిల్ను వేరు చేస్తూ మెరోవిక్ డిస్కనెక్టెడ్ ఉంటుంది. క్రస్టు మందం మహాసముద్రాల కింద 6 కిలోమీటర్లు, ఖండాల కింద 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. క్రస్టును మ్యాంటిల్కు పైన ఉండే చల్లటి గట్టి మ్యాంటిల్ భాగాన్ని కలిపి శిలావరణం అంటారు. ఈ శిలావరణంలోని టెక్స్టోనిక్ ప్లేట్లు ఉంటాయి. శిలావరణం కింద కొంచెం తక్కువ ఘనీభవించి ఉండే పొరను ఆస్థెనోపోర్ అంటారు. దీనిపైన లితోస్పియర్ తేలుతూ ఉంటుంది. ఘన పదార్థం ఉండే స్ఫటిక నిర్మాణంలోని ముఖ్యమైన మార్పుల ఉపరితలం నుండి 410 నుంచి 600 కిలోమీటర్ల దిగువకు చోటు చేసుకుంటాయి. మ్యాంటిల్కు దిగువన బాగా పలిచిన ద్రవ రూపంలోనే ఉండే బయటి గర్భం ఉంటుంది. ఇది ఘనరూపం ఉండే అంతర్భాగానికి పైన ఉంటుంది. ఈ అంతర్భాగం మిగతా భూమి కంటే ఎక్కువ కోణీయ వేగంతో తిరుగును. ఈ కారణంగా అంతర గర్భం మీదుగా భూమి కంటే సంవత్సరానికి 0.1 నుండి 0.5 డిగ్రీల వరకు ఎక్కువ తిరుగుతుంది.